ఎప్పుడూ షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్సెన్స్ని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల. ఈ 23 మంది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళ ఇష్టానికి రచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికి కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు, రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేముండేది 151 మంది. మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అని గొప్పలు చెప్పుకొని ఏ విధంగా అయితే ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పుకోగలుగుతున్నారో నిజంగంటే అది వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారని చెప్పి కల్లారా మనం అందరం కూడా చూడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఎటువంటి పరిస్థితులలో ఆయనని అసెంబ్లీకి రానికుండా ఎట్లకో చేసినారు. వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి రానికుండా చేయడం జరిగింది. అసెంబ్లీకి ఎట్లా రానికుండా చేసినాము, ప్రజల్లో కూడా తిరగకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో కదిలి వస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం అడ్డుకోవాలనే ఒక నీచప ఆలోచన ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ప్రజలకి మద్దతుగా, ప్రజలకి అండగా వాళ్ళు రారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రానియరు, వాళ్ళు పనులు చేయరు, మమ్మల్ని చేయనియరు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశం మొత్తం కూడా ఒకటి జాలి పడుతున్నారు లేదా అసహించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసినప్పటి నుంచి కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాల నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇస్తున్నాము, ఆయనకు అండగా మేమంతా కూడా ఉన్నాము అని చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కాదు, సామాన్య ప్రజలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందినారో ఆ విశ్వాసంతో బయటికి వచ్చి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో చూస్తుంటే నిజంగా అసెంబ్లీయా, ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి జరగాల్సిన చర్చలు ఈరోజు నీకు దమ్ముంటే చూసుకుందాం రానే మాటలు మంత్రులు మాట్లాడుతున్నారంటే ఏంటి, మన భవిష్యత్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో చర్చలే జరగకూడదంట చర్చలు చేయకూడదంట దానికి సంబంధించిన వాస్తవాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడకూడదంట కొనీ వీలేమన్నా మాట్లాడతారంట అసలు చర్చనే అసలు ఏమి జరగనట్టు ఉండాలని చెప్పి ఈ రోజు ఒక హిట్లర్ పరిపాలన తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ వచ్చింది కానీ ఈ రోజు మా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాకేమీ ఇప్పుడు రాజకీయంగా తెలిసిన వ్యక్తి కాదు మా కుటుంబాలు అంటే మా ఎస్వి కుటుంబం గాని భూమా కుటుంబం గాని గతంలో రాజకీయంగా మాకు ఎన్నో పదవులు ఇచ్చి ప్రజలకు అండగా ఉండి ప్రజలకు మేలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మా కుటుంబ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది।